ఇక ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇటు గుంటూరులో కూడా ఐటీ దాడులు సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావును అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు చెప్పండి, గుంటూరుకు ఐటీ అధికారుల బృందాలు చేరుకున్నట్లు తెలుస్తోంది, ఎక్కడ సోదాలు చేసే అవకాశం కనిపిస్తోంది, అప్డేట్స్ ఏంటి? పవన్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జరుగుతున్న ఈ మధ్యకాలం జరుగుతున్న ఐటీ సోదాలకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల్లో ఈ ఐటీ సోదాలు గతంలో పలుమార్లు జరిగినప్పుడు కూడా ఎప్పటికీ ఇంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఇప్పుడు రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఐటీ సోదాలపై కూడా ప్రతి సామాన్య వ్యక్తిలో కూడా ఈ రకమైన ఐటీ సోదాల మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు గత రాత్రి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పెద్ద మొత్తంలో ఐటీ సోదాలు చేస్తారనే ప్రచారం వచ్చిన నేపథ్యంలో గుంటూరు, విజయవాడ చెందిన రాజకీయ నేతలు, వ్యాపార మొత్తం వర్గాలు కూడా అప్రమత్తమై అయితే రాజకీయ నాయకులు అధికార పార్టీని టార్గెట్ గానే ఈ సోదాలు, ఈ తనిఖీలు, ఈ దాడులు ఉంటాయని భావించినప్పుడు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల నేపథ్యంలో కూడా ఐటీ అధికారులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా ఏ రాజకీయ నాయకుడి ఇంటికి కూడా ఐటీ అధికారులు సోదాలకు వెళ్ళినట్లు కూడా మనకు సమాచారం లేదు. అయితే తమ వ్యూహాన్ని మార్చుకున్న ఐటీ అధికారులు ప్రస్తుతం వ్యాపార సంస్థలు, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్న వారికి వారి వ్యాపారాలపై కూడా దాడులు చేస్తున్నారు. అయితే గుంటూరుకి మూడు బృందాలు వచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికీ విజయవాడ నగరంలో సదరను విఎల్ లాజిస్టిక్స్ తో పాటు కూడా కొన్ని నిర్మాణ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వారికి సంబంధించి బ్రాంచ్ ఆఫీసులు కానీ వాళ్ళ సమీప బంధువులు కానీ సన్నిహితులలో కూడా సోదాలు చేసేందుకు మూడు బృందాలు గుంటూరుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈరోజు ఈ జరుగుతున్న ఐటీ సోదాలు మొత్తం కూడా అన్ని పార్టీలు, సామాన్య ప్రజల నుంచి రాజకీయ పార్టీల వరకు కూడా చర్చ జరుగుతుంది. కేవలం రాజకీయ కోణంలోనే ఈ ఐటీ సోదాలు జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది గుంటూరు నగరవాసులు ఉన్నారు. అసలు ఈ ఐటీ సోదాలను వాళ్ళు ఎలా భావిస్తున్నారు చెప్పండి సార్, చెప్పండి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కానీ నిన్న బేదామస్తానరావు, మొన్న రేవంత్ రెడ్డి మీద జరుగుతున్న ఐటీ సోదాలు కానీ మీరు ఎలా భావిస్తారు? ఇది కక్షపూరితమైనటువంటి కుట్ర అనేటువంటి మా అభిప్రాయం అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అటు నేను మొన్న రేవంత్ రెడ్డి గారి మీద ఏం పట్టుకున్నారండి? రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఏం దొరికినాయండి? ఓ 1000 కోట్లు అన్నారు. ఏమన్నా ఒక్కటి పట్టుకున్నారండి? రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశాడు నిరూపించమని. ఏమన్నా చేయగలిగారండి? అది లేదు. తీరా చూస్తే నిన్న నెల్లూరులో బేదా మస్తానరావు గారు దాని మీద చేశారు. ఏమన్నా పట్టుకున్నారా? అది లేదు. ఇవాళ విజయవాడ గుంటూరులో అలో బ్రిక్స్, అదేవిధంగా జీడిపప్పుల ఫ్యాక్టరీలు ఎవరిని బతకనిస్తున్నారండి? ఏం జరుగుతుందండి? ఇది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారి మీద వ్యతిరేకంగా వాళ్ళని భయభ్రాంతులు చేయడానికి ఇది జరుగుతున్నటువంటి కుట్ర అండి. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. చెప్పండి, ఐటీ కంపెనీలు వ్యాపార సంస్థల మీద దాడులు చేయడాన్ని ఎందుకు ఇంత రాజకీయ కోణం చూడాల్సి వస్తుంది? రాజకీయ కోణం ఏముంది? హలో ప్రేక్షక దేవుళ్లకు మరీ మరీ విజ్ఞప్తి. ఈరోజు మన మాన్యశ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ యొక్క క్రమంలో నేను ఐక్యరాజ్య సంస్థలు కూడా మా బాబు గారికి స్థానం కల్పించారు. ఈ యొక్క అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కావాలని చెప్పని కుట్రపూరితమైన వ్యవహారంతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా సరే చీల్చి చెండాడి చంద్రబాబు గారిని లేకుండా చేయాలని చెప్పని దృక్పథంతో ఈరోజు మన ఏపీలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది కేవలం కావాలని చెప్పని కుట్రపూరితమైన వ్యవహార విషయం. దీన్ని మనం ప్రతి ఒక్కరూ జనాలు గమనించి ఈ యొక్క కుట్ర రాజకీయాన్ని మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇది ఎవరి ద్వారా జరుగుతుంది ఏంటి అనే దృష్ట్యా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాజకీయ నాయకుల ఇళ్ల మీద జరిగినప్పుడు కూడా, వ్యాపార సంస్థల మీద జరుగుతున్నప్పుడు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కక్ష కట్టింది. ఆ కక్ష మేరకే ఈ ఐటీ రూపంలో కానీ మరో రూపంలో కానీ దాడులకు కానీ నిధులు ఇవ్వడం కానీ కక్షపూర్వకంగా జరుగుతున్న భాగంలో కానీ ఐటీ సోదాలు జరుగుతుందని చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరులో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.